శ్రీ గురుభ్యో నమః 2020 అక్టోబర్ 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 15వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి తొలి పక్షంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా 4 పాయింట్ల చెప్పబోతున్నాను ఇక మొదటి పాయింట్ కు వస్తే 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 5వ తేదీ రాత్రి 9:43 నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది 50-50 గా ఉంటుంది కొంచెం తండ్రి వైపు వర్గీల నుంచి కొంత వ్యతిరేకతలు వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది బట్ మీకు సంబంధించిన వరకు మాత్రం మీకంత అనుకూలతలు వస్తుంటాయి మీరు చేసేటువంటి ఇతర వ్యాపకాలు ఏవైతే ఉంటాయో అలాంటి వ్యాపకాలు అనుకూలంగా ఉంటాయి అంటే 3వ తేదీ దాకా కొంచెం మీరు చేసే పనులు కొంచెం నత్తనడకన సాగుతుంటాయి ఆ నత్తనడకన సాగేటువంటి సమయంలో తండ్రి గాని తండ్రి వర్గీల నుంచి గాని లేకపోతే తండ్రితో తో సమానంగా ఉన్నటువంటి పెదనాన్న చిన్నాన్న ఇలాంటి వారి నుంచి కానీ ఒక్కోసారి ఏమైనా ఫోన్ కాల్స్ కానీ కొంచెం వారు ఏదైనా మీ మీద పెత్తనం చెరాయిద్దామని కానీ లేకపోతే ఇంకేదన్నా ఉండటంతో మీ మనసు కొంచెం బాధపడుతుంటుంది ఈ బాధపడిన కారణంగా మీరు చేసేటువంటి కార్యక్రమం కొంచెం డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో 3వ తారీఖు తర్వాత అది కొంచెం సద్దు మునుగుతుంది కనుక అక్కడి నుంచి మీరు చేసే పని ఊపందుకుంటుంది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి కనుక 4వ తేదీ 5వ తేదీ రెండు రోజులు కూడా ఫుల్లీ ఫేవరబుల్గా ఉంటుంది మీరు ఏ నిర్ణయాలైతే ఆలోచన చేస్తారో ఆ నిర్ణయాలు కట్టుబడి ఉంటారు దానికి తగ్గట్లుగా మీ గృహ నిర్మాణం కావచ్చు ఉద్యోగ వ్యవహారాలు కావచ్చు వ్యాపార నిర్ణయాలు కావచ్చు కాంట్రాక్ట్లు కావచ్చు లేక కొత్త కొత్త ఊహలు కావచ్చు ఇంకేమైనా ఇతరమైన ఊహాజనితంగా ఉండేటువంటి అంశాలు కొన్ని తెరపైకి రావచ్చు వీటన్నిటి మీద కొంచెం కమాండింగ్ సంపాదించాలనే ఉద్దేశంతో మీరు చేసేటువంటి ప్రతి కదలికలు అనుకూలంగానే ఉంటుంటాయి లబ్ధికి దగ్గరగా వస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది సో హ్యాపీగా ఫీల్ అవుతారు నెక్స్ట్ 2వ పాయింట్ 5వ తేదీ రాత్రి 9:43 మొదలై 10వ తేదీ రాత్రి 7:11 వరకు ఉన్నటువంటి టైం కూడా ఇది కూడా 50-50 ఎంతది డబ్బు సంపాదిస్తారు ఈ వస్తారో లేకపోతే ఆ 5 రోజుల్లో ఏదైతే ఆదాయం వచ్చినట్టు ఉంటుందో అంత ఆదాయాన్ని ఖర్చు పెడదామనేటువంటి రీతిలో ఉంటారు అంటే ఇది అంత అనుకూలంగా అనిపించదు కానీ అనుకూలంగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఏదో పోగొట్టుకున్నామే అని ముందనుకుంటారు ఏం పోగొట్టుకోలేదని మళ్ళీ అనుకుంటారు అంటే మీకు మీరే ప్రశ్నించుకుంటారు మీకు మీరే సమాధానం చెప్పుకుంటారు అయితే ప్రశ్న సమాధానం రెండు మీవే కావటంతో ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఏమిటి పరిస్థితి అసలు ఇక్కడ నేను ఎందుకు వచ్చాను ఇక్కడ రావాల్సిన అవసరం ఏంటి దీనివల్ల లబ్ధి ఏమిటి కనుక ఇక్కడ నాకు ఎందుకు ఏదైనా కర్మ ఇట్లా ఉందా కనుక ఇదేమన్నా అనుకూలమైన కర్మ లేక ప్రతికూల కర్మ కొంచెం వేదాంతం మా ధోరణి కూడా మా ఆలోచన చేస్తుంటారు సో ఏది ఏమైనప్పటికీ కూడా 50-50 ఫస్ట్ పాయింట్లో 50-50 రెండో పాయింట్లో కూడా 50-50 అనుకూలంగా ఉంటుంటుంది కనుక ఈ 50-50 ఉండేటువంటి సందర్భాల్లో ఒక్కొక్కసారి మీరు మీ నిర్ణయాలు ఎవరికి చెప్పుకోకుండా కుటుంబ వ్యక్తులతో అనకుండా ఎవరన్నా కొంచెం గుర్తులేలుగా ఉండేటువంటి వ్యక్తులతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటే తప్పకుండా మాట్లాడండి వారితో చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి కాస్త ఊరట అనిపిస్తుంటుంది ఏదేమైనా 50 పైన మించదు అంటే 50% లబ్ధి 50% ఖర్చు అది డబ్బు కావచ్చు కృషి కావచ్చు కార్యం కావచ్చు వ్యవహారం కావచ్చు ఇక 3వ పాయింట్కి వచ్చి 10వ తేదీ రాత్రి 7:11 దగ్గర నుంచి 12వ తేదీ రాత్రి 12:31 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది హైఫై విశేషంగా ఉంటుంది పైగా రాహు బాగా యోగించడానికి సిద్ధపడుతున్న తరుణంలాగా అనిపిస్తుంటుంది అన్నమాట ఎందుకంటే కర్కాటక రాశి జాతకులకి రాహు యోగాన్ని ఇస్తుంది కనుక ఆ యోగాన్ని ప్రారంభం చేయడానికి సిద్ధపడుతుంటాడనమాట 11-12 రెండు రోజుల్లో కూడా కొంత రాహు మాయ రాహు ఒక భ్రాంతి గ్రహం ఆ రాహు మాయ ఏదో చూపిస్తాడు అందువల్ల మీరు 11 వచ్చేసి ఆదివారం 12 సోమవారం ఈ రెండు రోజుల్లో కూడా కొంతవరకు మీరు ఆవేశాలకు వెళ్లకుండా మీకు కోపం వచ్చినా కూడా కంట్రోల్ అవుతూ ఉండాలి వాస్తవం ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎక్కడో చోట తాచుభావం లేచినట్టు లేస్తుంది ప్రశాంతంగా ఉన్న సమయంలో కూడా కనుక 11-12 రాహు క
కదలికలు మొదలవుతాయి. కనుక ఆయన భ్రాంతి గ్రహం. ఎప్పుడైనా రాహు మహాదశ జరుగుతున్నప్పుడు ఆవేశాన్ని దగ్గరికి రానివ్వకూడదు. రాహుకి ఆవేశం పడదు. ఎవరన్నా గనక ఆవేశంగా ఉన్నారు అనుకుంటే రాహు వెంటనే వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ ఒక మాట, రాహు అవయోగాలు కాదు, రాహు దశలు కాదు నేను చెప్పేది. ప్రత్యేకంగా గోచార రీత్యా రాహు అనుకూలంగా ఉన్నటువంటి సమయాల్లో, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నారు. ఎక్కడ ఆవేశాలకు వెళ్ళకూడదు. ఆవేశాలకు వెళితే ఇచ్చేటువంటి లబ్ధి గాలికి పోతుంది. ఇక చివరిగా పాయింట్ ప్రకారంగా 12వ తేదీ రాత్రి 12:31 నుంచి 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది అనుకూలం ఉండదు, ప్రతికూలం ఉండదు. ఇది మధ్యస్థంగానే ఉంటుంది. ఒక్కోసారి చెప్పాలంటే కొన్ని చేదు వార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. చేదు నిజాలు కూడా మాట్లాడతారు. చేదు వార్తలు వింటారు, చేదు నిజాలు మాట్లాడతారు. మీరు ఊహించినది జరగలేదనేటువంటి బాధ ఉన్నప్పటికీ దాని గురించి పట్టించుకోరు. ఏదో ఒక కొండంత ఆశ ఉంది అనేటువంటి కొండ ధైర్యం మాత్రం వస్తుంటుంది. కనుక కేవలం 13, 14, 15 మూడోలు కూడా కొండంత ధైర్యాన్ని పొందటానికి అవకాశాలు వస్తుంటాయి. సమస్యల్లో నుంచి కొండ ధైర్యం పుట్టుకొస్తుంది. ఎన్ని సమస్యలున్నా ఈ సమస్య నుంచి బయటపడగలనా అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఆ భయంలో నుంచే ఆ కొండ ధైర్యం వస్తుంది. సో ఆ ధైర్యమే మీకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది. ఎనీహో, కర్కాటక రాశి జాతకులకి రాహు వలన తొలి ప్రారంభం ఈ పక్షంలోనే మొదలు కాబోతుంది. కనుక చాలా వరకు ఆవేశాలకు వెళ్లకుండా, కొంత ప్రశాంతంగా 11-12 తారీఖుల్లో ఆవేశాలకు వెళ్లకుండా, ఎంత ఆవేశం వచ్చినా కూడా దిగమింగటానికి ప్రయత్నించండి. ఇన్ కేసు మీరు ఆవేశంగా ఉన్నారనుకోండి, రాహు ద్వారా వచ్చేటువంటి ఫలితాలు కార్తీక మాసం దాకా ఉండవు. ఇది కొండగుర్తుగా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. శుభం.